నమస్తే సార్. చెప్పండి. నమస్తే. ఈ పిట్టాపూర్ నియోజకవర్గానికి సంబంధించి మీరు వెనకాల చూడండి, మీరు వెనకాల ఉండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి ఎటువంటి ప్రణాళికలు కదా ప్రచారం చేస్తున్నాం కదా సార్, మీకు టికెట్ రాలేదని చెప్పేసి గతంలో మొన్నటి వరకు కూడా గొడవలు జరిగినాయి, దాన్ని సర్దుబాటు చేయడానికి చంద్రబాబు గారు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. అయిపోయింది. ఇప్పుడు ఎందుకు కొత్త ఎపిసోడ్? కొత్త ఎపిసోడ్ కదా సార్, ఇప్పుడు మరి అయిపోయింది. పార్టీలో ఉంటుంటాయి ఇబ్బందులు, కుటుంబం అయ్యాక అన్ని రకాలుగా ఉంటాయి. సిస్టమేటిక్ గా వెళ్తాం, నాయకుడు ఎలా చెప్తే అలా వెళ్తాం సార్. మీ ప్రతిదిన వంగగిద్ద గారిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఓడిస్తాం. అంటే ఈ విధంగా సార్? ఏంటంటే ఓడిస్తాం ప్రచారంతో. ఆవిడ 5 ఏళ్ళు కనపడలేదు, 5 ఏళ్ళు ఎక్కడికి రాలేదు, ఓడిస్తాం. ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేసినా సరే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ నిలబడి మేము ఆ పోటీని ఎలా చేస్తారో వెనకాల ఉన్న మనుషులు అందరి రేట్లు వచ్చినా ఇంకొకడ మిథున్లు వచ్చినా ఎంతమంది వచ్చినా పిఠాపురాన్ని మట్టికి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గెలుస్తారు. సార్ ఎటువంటి హామీలతో ముందుకెళ్తున్నారు సార్? ప్రజల్లోకి ఇచ్చాం, మేనిఫెస్టో ఇస్తాం. మేనిఫెస్టో వస్తుంది కదా, అన్ని కూడా ఉన్నాయి. అంటే మీరు వ్యక్తిగతంగా మీరు ఇచ్చే మీరు చెప్పింది అంటే మీ కార్యకర్తలకు కానీ మీ ప్రజలకు కానీ అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా ఎటువంటి ప్రణాళికలు వేసి వెళ్తున్నారు? ప్రణాళికలు ఉన్నాయి అన్ని. వ్యవసాయం చేసి రైతులను ఆదుకోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక త్వరలోనే మేనిఫెస్టో వస్తే మొన్న కన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పురుషోత్పట్నం ఒకటి, ఏలేరు ఆధునీకరణ ఒకటి, ఇవన్నీ ఉన్నాయి, అన్ని కూడా చెప్తాం. పవన్ కళ్యాణ్ గారు సార్ ఒక్క 2 నిమిషాలు సార్ 2 నిమిషాలు సార్ పవన్ కళ్యాణ్ గారిని ఎటువంటి ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిపించబోతున్నారు? భారీ మెజారిటీతో గెలిపిస్తారు.